స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం వైష్ణవి చైతన్య గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మీ లైఫ్ ఎక్కడ నుంచి టర్న్ ఆన్ అయిందంటే ఏం చెప్తారు స్టార్టింగ్ కెరియర్ లో? అంటే బేబీకి ముందు ఒక లైఫ్ ఉండేది, బేబీ తర్వాత ఇంకో లైఫ్. చాలా మార్చేసింది బేబీ రావడం నా లైఫ్లోకి. అండ్ బేబీ రావడంతో నేను ఎన్నో నేర్చుకుంటున్నాను. సినిమా అంటే ఏంటి, సినిమా పైన ఎంతోమందికి లవ్ ఏ రకాలుగా ఉంటుందో అది నేర్చుకుంటున్నాను, చూస్తున్నాను. చాలా క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. యాజ్ అన్ యాక్టర్ కూడా ఏమేమి తెలుసుకోవాలో అన్నీ నేర్చుకుంటున్నాను. అంటే రీసెంట్ బేబీలో మీ డ్యాన్స్లో విజయ్ మాస్టర్ చెప్పారు, ఆయన చేసిన దానికన్నా మీరు ఇంకా ఎక్స్ట్రా చేశారని ఆయన రీసెంట్గా నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆయన అదే చెప్పారు, విజయం అసలు నెక్స్ట్ లెవెల్ అసలు చెప్పకముందే స్టార్ట్ చేసింది అని కూడా చెప్పారు వైష్ణవి గారు. లేదు, ఆయనే మోటివేషన్ ఇచ్చారు చాలా. నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అండి, నాకు కొంచెం మోటివేషన్ ఇస్తే, కొంచెం దాని గురించి మాట్లాడితే నేను చేస్తాను. సో నాకు ఆయన డ్యాన్స్ డే వన్ నుంచి కూడా నాకు చాలా మోటివేట్ చేసి, నేను బేసికలీ ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు ఫుల్ డ్యాన్స్ ఆడడం కానీ, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో అలా వచ్చేస్తుంది. విజయ్ మాస్టర్ గారు, మీ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి, ఆయన గురించి వన్ వర్డ్ అబౌట్ ఏం చెప్తారు పోలక్ విజయ్ మాస్టర్ గురించి? విజయ్ మాస్టర్ అసలు ఆయన నిజంగా ఒక, ఆయన లోపల ఒక ఫైర్ ఉంటుంది. హిజ్ క్రేజీ పర్సన్, చాలా బాగా నేర్పిస్తారు. అండ్ ఎస్, డ్యాన్స్లో ఆయన ఒక డాన్సర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ యాక్టర్ ఆల్సో, కావాల్సినంత మోటివేషన్ ఇచ్చి మంచి డ్యాన్స్ వచ్చేలా చూస్తారు. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. పుష్పలో కానీ, స్మార్ట్ శంకర్లో టూ, స్మార్ట్ శంకర్ టూలో కానీ ఆయన కొరియోగ్రఫీ చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే బేబీ తర్వాత స్మార్ట్ శంకర్లో కూడా మీకు వచ్చింది ఆఫర్ అని విన్నాము, బయట చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి, బట్ ఎందుకు అంటే తీసుకోలేదా, ఏమైనా రీజన్ ఏమైనా ఉందా, మీరేమైనా సెలెక్ట్ చేసుకునేదా? నాకు ఏమి రాలేదు, నా అంతవరకు రాలేదు. మేబీ ఆర్టికల్స్ వరకు వచ్చాయి, నా వరకు రాలేదు. ఓకే, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఇంకేం పెద్ద స్టార్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఇప్పుడు జాక్ అని ఒక సినిమా వస్తుంది, బొమ్మరిల్లు భాస్కర్ సార్, ఇంకా సిద్ధు జనరల్ గడ్డ గారు చేస్తున్నారు, వాళ్ళతో కలిసి చేస్తున్నారు. ఎస్విసిసి ప్రొడక్షన్స్. విజయ్ దేవరకొండ గారితో కూడా మూవీ రావచ్చు అని డిస్కషన్లో ఉందని కూడా విన్నాము. నాకు తెలియదు ఇవన్నీ, మీకు ఎలా తెలుస్తున్నాయి? లేదండి, నాకైతే ఇప్పటివరకు ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.